TV999 న్యూస్ కి స్వాగతం. అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకువెళ్లిన స్కూల్ బస్సు 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నేడేరుచర్ల మండలం చిల్లేపల్లిలోని వివీఆర్ సిటీ సెంట్రల్ స్కూల్ బస్సుగా గుర్తించారు. విద్యార్థులు అవంతిపురంలోని దేవాలయాలను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైబాల్ నాయక్, ఎంఈఓ బాలాజీ నాయక్, ఆర్టీ అధికారులు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించారని సూపరింటెండెంట్కి సూచించడం జరిగింది. అనంతరం పాఠశాల యాజమాన్యం వారిని పిలిపించి విద్యార్థుల యోగక్షేమాలు దగ్గరుండి చూసుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనల వల్ల పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఎవరికి మొత్తం ముగ్గురా? ఏం కాలేదు, కాలేదండి. ఏం కాలేదండి. ఎప్పుడే వచ్చేది? ఆలగడప నుంచి ఎంతసేపు రావాలా? ఎంతసేపు రావాలి? 4 గంటల నుంచి వెళ్తాడు. 4 గంటల పడలేదు. ఏం తీరుతున్నారు మీరు? ఆడ అసలు బస్సు మూత పడి 2 గంటలు అయింది. ఇక్కడ పిల్లలు అల్లాడుతున్నారు. ఎవరు వచ్చేది? ఎవరు నువ్వే వస్తున్నా?